Hi, welcome to Business Weekend. తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. వారాంతరాన దేశీయ మార్కెట్లు భారీ అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో ఈ వారం మార్కెట్లు స్వల్ప లాభాలతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. వారం మొత్తం మీద సెన్సెక్స్ 77 పాయింట్లు, నిఫ్టీ 49 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 208 పాయింట్లు లాభపడ్డాయి. నిఫ్టీ ప్రధాన షేర్లలో జీ ఎంటర్టైన్మెంట్ 12%, భారతీ ఇన్ఫ్రాటెల్ 10.57%, బజాజ్ ఆటో 9.23% లాభంతో ఈ వారం టాప్ గెయినర్స్ గా నిలిచాయి. ఇక టాటా మోటార్స్ 16.75%, ఇండియా బుల్స్ హౌసింగ్ 9.32%, ఎస్ బ్యాంక్ 5.84% నష్టంతో ఈ వారం టాప్ లూజర్స్ లో ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ సెక్టర్స్ ను కొనుగోలు చేయొచ్చు అన్న అంశంపై కార్వీ ఫండమెంటల్ అనలిస్ట్ అరవింద్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. సో మార్కెట్స్ మనకి ఈ వీక్ కొద్దిగా పాజిటివ్ గా రియాక్ట్ అవ్వడం చూసామండి. మనకి లాస్ట్ వీక్ లో వచ్చిన బడ్జెట్ కి రియాక్షన్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే బడ్జెట్ మనకి ఫ్రైడే రోజు రావడం జరిగింది. సో దానికి రియాక్షన్ కూడా అనుకోవచ్చు అండి. ఓవరాల్ గా బడ్జెట్ ఎక్స్పాన్షనరీ బడ్జెట్ అండి, మనకి స్పెండింగ్ పైన కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేశారు అదొకటి. అండ్ దాంతోపాటు రీఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ రూరల్ సెక్టర్స్కి కొద్దిగా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్న వాటికి ఐ థింక్ కొద్దిగా పాజిటివ్గా ప్లే చేయబోతుందండి అలాంటి కంపెనీస్కి. సో ఓవరాల్గా రూరల్ సెంట్రిక్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇట్ వాజ్ అన్ ఎక్స్పాన్షనరీ బడ్జెట్. సో ఇదేంటంటే కొద్దిగా స్పెండింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. దాంట్లో ఒక భాగం అండి 75,000 crores ఫార్మ్ ఏదైతే బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉండిందో ఫార్మర్స్కి, అదొక పార్ట్ ఆఫ్ దట్ అని అనుకోవచ్చు అండి. సో ఓవరాల్గా ఏంటంటే కొద్దిగా ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ కొద్దిగా పెరిగే అవకాశం అయితే కనబడుతుందండి. సో ఇదే ఎక్స్పాన్షనరీ బడ్జెట్ని సైడ్ చేస్తూ మనకి రేట్ కట్ నిన్న ఏదైతే ఆర్బీఐ అనౌన్స్ చేసిందో దానికి కొద్దిగా యునానిమస్ డెసిషన్ రాలేదండి దానికి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఈ పాలసీ స్టాండ్స్ చేంజ్ ఏదైతే ఉందో, ఇంతకుముందు క్యాలిబ్రేటెడ్ టైటనింగ్ దగ్గర ఉండేవాళ్ళమండి, ఇప్పుడు మనకి లాస్ట్ డిసెంబర్లో అనౌన్స్ చేశారు అది, ఇప్పుడు మనకి న్యూట్రల్. సో కంప్లీట్ యూటర్న్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి అక్కడ. సో ఓవరాల్గా దానికి ఈ యూటర్న్కి సైడ్ చేసిన రీజన్స్ ఏంటంటే ఆయిల్ ప్రైజెస్ క్రాష్ ఏదైతే జరిగిందో డిసెంబర్లో మనకి కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నాయి. ఓవరాల్గా ఇండియన్ ఎకానమీకి కంఫర్టబుల్ లెవెల్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని మనకి సపోర్ట్ చేశారు. అండ్ దట్ పాలసీ స్టాన్స్కి అయితే యునానిమస్ డెసిజన్ వచ్చిందండి ఇన్ ఆర్బీఐ గవర్నర్స్ దగ్గర. కాకపోతే ఏంటంటే ఈ రేట్ కట్కి మాత్రం అందరు సపోర్ట్ చేయలేదు, బికాజ్ మనకి ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి అండ్ బడ్జెట్ ఎక్స్పాన్షన్ అనేది ఉండడం వల్ల ఈ కొద్దిగా ఇన్ఫ్లేషన్ ప్రెజర్స్ పెరుగుతాయని. కాకపోతే ఏంటంటే ఇప్పటివరకు అయితే ఇన్ఫ్లేషన్ అనేది మనకి వెల్ అండర్ కంట్రోల్ అండి. సిపిఐ వచ్చేసి 2.19 అండ్ మనకి ఆర్బీఐ టార్గెట్ వచ్చేసి షార్ట్ టర్మ్ టార్గెట్ 4% ఉందండి. సో ఓవరాల్గా వీఆర్ అనే కంఫర్టబుల్ పొజిషన్ అని చెప్పుకోవచ్చు. అండ్ 18 మంత్స్ తర్వాత రేట్ కట్ చేయడం జరిగిందండి 25 బిప్స్ పాయింట్. కాకపోతే ఏంటంటే ఇది ఎంతవరకు ట్రికిల్ డౌన్ అవుతుంది ఎకానమీలో, క్రెడిట్ కాస్ట్ ఎంతవరకు తగ్గుతుంది అనేది కొద్దిగా క్వశ్చనబుల్ అండి. ఎందుకంటే మనకి ఇంతకుముందు కూడా బ్యాంక్స్ కొద్దిగా ఫేవర్గా రియాక్ట్ అవ్వకపోవడం చూసాం. సో ఓవరాల్గా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తప్ప అది కూడా 0.05% మాత్రం, అంటే 5 బిప్స్ మాత్రం తగ్గించిందండి ఎంసీఎల్ఆర్. అండ్ నో అదర్ బ్యాంక్ ఫాలోడ్ ద సూట్ ఇప్పటికైతే. కాకపోతే ఏంటంటే క్రెడిట్ కొద్దిగా ఫేవరబుల్గా అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ నెక్స్ట్ 1 to 1.5 ఇయర్లో కూడా మనకి అట్లీస్ట్ ఇంకొక 2 రేట్ కట్స్ అయితే ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అండ్ లాస్ట్ 2 క్వార్టర్స్లో కూడా కొద్దిగా మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యాయండి చాలా వరకు కంపెనీస్కి, ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ రూపీ దగ్గర అండ్ ఆయిల్ ప్రైజెస్ దగ్గర అండ్ ఈ రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ దగ్గర. కొద్దిగా ఈజ్ ఆఫ్ అవ్వాలి అంటే క్రెడిట్ కాస్ట్ కొద్దిగా తగ్గాలండి. సో ఈ కోవలో చూసుకుంటే ఐ థింక్ కొద్దిగా టైం పట్టే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. ఎకానమీలో ట్రికిల్ డౌన్ అవ్వాలి. సో ఈ ఎఫెక్ట్ అంతా అవ్వడానికి అట్లీస్ట్ 7 to 8 మంత్స్ పడుతుందండి. అండ్ ఆర్బీఐ ఫోర్కాస్ట్ కూడా జీడిపికి చాలా హెల్తీగా ఉందండి, 7.4% ఫర్ FY20 ఇచ్చారు. సో సిపిఐ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 2.19 దగ్గర ఉందండి, 2.8 ఫర్ Q4 ఆఫ్ FY19 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అండ్ FY20లో 3.9%. సో వెల్ అండర్ కంట్రోల్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా జస్టిఫైడ్ అండి ఇప్పుడున్న రేట్ కట్ కూడా. అండ్ ఇట్స్ కమింగ్ బిఫోర్ ఎలక్షన్స్ ఫర్ ఆబ్వియస్ రీజన్స్. అండ్ కమింగ్ టు మార్కెట్స్ అంటే మనకి లాస్ట్ వీక్ మొత్తం ఆటో ప్యాక్ మొత్తం పాజిటివ్గా రియాక్ట్ అవ్వడం చూసామండి. అపార్ట్ ఫ్రమ్ టీవీఎస్ మోటార్స్, అది కూడా ఏంటంటే చిన్న బల్క్ ట్రాన్సాక్షన్ జరిగిందండి. మొత్తం ఆటో ప్యాక్ కూడా పాజిటివ్గా రియాక్ట్ అయింది. కమింగ్ టు ఈషర్ మోటార్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 11%, మారుతి కూడా ఆల్మోస్ట్ ఒక 5%, హీరో మోటార్స్ కూడా 5% వరకు రియాక్ట్ అవ్వడం చూసాం పాజిటివ్గా రియాక్ట్ అయ్యాయండి. కాకపోతే ఏంటంటే టాటా మోటార్స్ రిజల్ట్స్ కొద్దిగా డిసప్పాయింటింగ్ ఇచ్చారండి. ఆల్మోస్ట్ 26,000 crores loss వరకు చూపించారండి. కాకపోతే ఏంటంటే వన్ టైం ఇంపేర్మెంట్ ఉంది దాంట్లో 27,000 crores, అది కూడా అది అకౌంట్ చేయకుండా కూడా లాస్ట్లోనే ఉన్నారు. ఓవరాల్గా కొద్దిగా టాటా మోటార్స్ అనేది నెగిటివ్ జోన్లోకి స్లిప్ అవుతుందండి. ఐ డోంట్ థింక్ ద ఆప్టిమిజం విల్ రిటర్న్ ఇన్ ద కంపెనీ ఇన్ ద నియర్ టర్మ్. ఎందుకంటే మనకి బ్రెగ్జిట్ అలాగే ఉంది అండ్ ట్రేడ్ వార్స్ కూడా మళ్ళీ లైమ్లైట్లోకి వస్తూ ఉన్నాయి అండ్ చైనాలో ఎలాగో వీళ్ళకి మార్కెట్ షేర్ తగ్గుతూ వస్తుందండి. చైనా సేల్స్ కూడా చాలా బ్లీక్గా కనబడుతున్నాయి. సో ఓవరాల్గా టాటా మోటార్స్ ఈజ్ అన్ వీక్ ఫ్రంట్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే లైఫ్ టైం లోస్ రావడానికి కొద్దిగా మేబీ టైం పట్టవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో టాటా మోటార్స్ని టచ్ చేయకపోవడం బెటర్ అండి. మిగతా ఆటో ప్యాక్
పాజిటివ్గా రియాక్ట్ అవుతుంది. దాంతోపాటు ఇన్వెస్టర్స్ దగ్గర ఎక్కువగా ఉండే స్టాక్ అండి అవంతి ఫీడ్స్, అది కూడా కొద్దిగా వాచ్ చేయమని చెప్తానండి. అండ్ కమింగ్ టు రేమండ్స్ అండి, రేమండ్స్ మనము చాలామంది ఇన్వెస్టర్స్ దగ్గర ఉంటుందండి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ ఇష్యూలో మా నిన్న స్టాక్ కరెక్ట్ అవ్వడం చూసామండి 8%. క్లారిఫికేషన్ ఇచ్చారు, ఇట్ వాజ్ అన్ ఆర్మ్స్ లెంత్ ట్రాన్సాక్షన్ అని మేనేజ్మెంట్ చెప్పినా కూడా దేర్ ఇస్ సంథింగ్ ఫిషీ అని చెప్పుకోవచ్చు అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్లీ తీసుకోవద్దని చెప్తానండి. సో ఓవరాల్గా వీఆర్ అనే గుడ్ ఫ్రంట్ అండి, కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ చూసుకుంటే కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్లీ ఉంటుందని, ఆ వాలటిలిటీని మనం యూస్ చేసుకోవాలని చెప్తాను. ఏదైనా మంచి స్టాక్స్ని కూడా డిప్లో బై చేసుకోమని చెప్తానండి. అండ్ కమింగ్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కంపెనీస్లో టాటా మోటార్స్ గురించి మాట్లాడుకున్నాము. బ్రిటానియా కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేశారండి. రెవెన్యూ ఆల్మోస్ట్ ఒక 10% పెరిగింది, వాల్యూమ్స్ గ్రోత్ కూడా హెల్తీగా అనిపించాయండి, ప్రాఫిట్స్ కూడా 14% చూపించారు, మార్జిన్స్ ఎక్స్పాండ్ అయ్యాయి. సో ఓవరాల్గా ఇట్స్ అ గుడ్ స్టాక్ అండి. ఐ థింక్ బై డిప్స్లో కూడా అక్యుమినేట్ చేయదగ్గ స్టాక్ అని చెప్పుకోవచ్చు. అండ్ కమింగ్ టు అరవిందో ఫార్మా కూడా 21% టాప్ లైన్ గ్రోత్ చూపించారు, రెవెన్యూ గ్రోత్ అండ్ మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి అండి. ఆల్మోస్ట్ 20% గ్రోత్ చూపించారు, మార్జిన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యాయి. అండ్ ఇంకొకటి టిమ్కెన్ మనం మాట్లాడుతూ ఉంటామండి, అక్విజిషన్ చేశారు ఏబీసీ బేరింగ్ని, ఒక 38% గ్రోత్ చూపించారు రెవెన్యూస్లో అండ్ మార్జిన్స్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ అయ్యాయి. కాకపోతే ఏంటంటే యూ నీడ్ టు వెయిట్ లిటిల్ టైం అని చెప్తాను. అండ్ దాంతోపాటు ఈ ఫీడ్ ఆక్వా ఫీడ్ రంగంలో ఉంది అఫెక్స్ ఫ్రోజన్ ఫుడ్ కూడా రిజల్ట్స్ డిక్లేర్ చేయడం చూసాం. సో కొద్దిగా రిజల్ట్స్ ఫ్లాట్ అని చెప్పుకోవచ్చండి. సో అది అలాంటి ఎఫెక్టే మనకి అవంతిలో కనబడుతుంది అనేది కూడా కొద్దిగా వాచ్ చేసుకోమని చెప్తాను. సో మొత్తంగా చూసుకుంటే మార్కెట్ వీఆర్ఆర్ అని ఎక్స్పాండెడ్ మోడ్ అని చెప్తానండి. కాకపోతే ఏంటంటే ఈ ఎలక్షన్స్లో ఉన్న వాలటిలిటీని యూస్ చేయమని చెప్తాను. బై అండ్ డిప్స్ మార్కెట్ కానీ ఇప్పుడు కూడా పరిగణించవచ్చు. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ కూడా నెక్స్ట్ 1 to 1.5 ఇయర్తో ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అండి. ఆటో స్టాక్ని ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కొద్దిగా అవాయిడ్ చేయొచ్చు. ఒకవేళ అక్యుమిలేట్ చేయాలనుకున్నా కూడా అశోక్ లేలాండ్ లాంటి స్టాక్స్ ఎక్కడైతే మనకి కరెక్షన్స్ ఎక్కువ కనబడుతున్నాయి ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేసుకోవడం బెటర్ అండి. నిన్న మంచిగా రియాక్ట్ అవ్వడం చూసాము, 6% గ్రోత్ స్టాక్ రియాక్ట్ అవ్వడం చూసామండి పాజిటివ్గా. సో ఓవరాల్గా ఆటో ప్యాక్ని ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేసుకోవచ్చు అండి. ఐ థింక్ ఫార్మా రంగంలో కూడా దెర్ ఆర్ సమ్ క్వాలిటీ స్టాక్స్ అండి. ఆరో ఫార్మా మనం మాట్లాడుతూ ఉంటాము, దాంతోపాటు బయోకాన్ అండ్ నాట్కో కూడా. కాకపోతే ఏంటంటే టైం ఫ్రేమ్ కొద్దిగా లాంగ్గా పెట్టుకోవడం బాగుంటుందండి. అండ్ దాంతోపాటు ఐటీ ప్యాక్లో కూడా మీరు ట్రై చేయొచ్చండి. టాటా ఎలక్సీ బాగా కరెక్షన్కి గురైంది, ఇట్స్ అవైలబుల్ ఎట్ 850 లెవెల్స్, దానివైపు కూడా చూడమని చెప్తాను. కాకపోతే ఏంటంటే కొద్దిగా నెగిటివిటీ కనబడుతుంది ఆ స్టాక్లో. సో ఎస్ఐపి మోడ్లో అక్యుమిలేట్ చేసుకోవడం అనేది ఇట్స్ అ బెటర్ వే అని చెప్తానండి. సో ఓవరాల్గా మార్కెట్స్ ఆర్ అనే గుడ్ ఫ్రంట్, కాకపోతే ఏంటంటే వాలటిలిటీని యూస్ చేయమని చెప్తాను. బై అండ్ డిప్స్ మార్కెట్ కానీ అండ్ రేంజ్ బౌండ్ కానీ ఉంటుందండి. కాకపోతే ఏంటంటే మార్కెట్ అనేది కొద్దిగా క్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, కాబట్టి మనం ఆ వాలటిలిటీని చూస్తాం. ఓవరాల్గా ఎలక్షన్స్ కోసం వెయిట్ చేస్తున్న మార్కెట్ అండి, బై అండ్ డిప్స్ గానే పరిగణించవచ్చు. అనిల్ అంబానీ నేతృత్వంలోని అడాక్ షేర్లు నేల చూపులు చూస్తున్నాయి. కేవలం 4 సెషన్లోనే ఆయా స్టాక్స్ విలువ సగానికి సగం తగ్గడంతో ఇన్వెస్టర్లు అయోమయం చెందుతున్నారు. అసలు అడాక్ గ్రూప్ కు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన అడాక్ షేర్లను కొనుగోలు చేయాలంటేనే ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఆమడి దూరం పరిగెడుతున్నారు. అప్పుల ఊబిలో చిక్కుకున్న ఈ గ్రూప్ షేర్లు ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. దాదాపు 45,000 కోట్ల రూపాయల రుణ ఊబిలో చిక్కుకుని వెలవెల్లాడుతున్న ఆర్కామ్ దివాలా పిటిషన్ వేసేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి. రుణ పరిష్కారానికి 40 రుణదాత సంస్థల నుంచి సంపూర్ణ అనుమతి లభించకపోవడంతో ఆర్కామ్ తాజా నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గత 18 నెలలుగా ఆస్తుల విక్రయం ద్వారా రుణ చెల్లింపులకు ప్రయత్నించినప్పటికీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో రుణ పరిష్కారం అంశం ముందుకు సాగలేదని ఆర్కామ్ తెలిపింది. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ద్వారా ఫాస్ట్ ట్రాక్ తీర్మానం కోరుతూ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు నిర్ణయం చేశారు. ఈ పరిణామం స్టాక్ మార్కెట్లో కంపెనీ గ్రూప్ షేర్లపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రధానంగా ఒక బిజినెస్ మీద ఫోకస్ లేకపోవడము, తర్వాత ఉన్న రకరకాల బిజినెస్లు అన్ని కూడా క్రైసిస్లో ఉండడము దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. దాని తగ్గట్టుగా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది మనం చూస్తున్నాము. దీనికి తోడు ఆర్కామ్, మనకి ఆర్కామ్ కానీ చూసుకుంటే రీసెంట్గా చూసుకుంటే ఆర్కామ్ ఈవెన్ 10 రూపీస్ బిలో కూడా స్టాక్ రావడం చూస్తున్నాము. ఇది కూడా ప్రతి క్వార్టర్ కూడా కొన్ని 1,000 కోట్ల నష్టాలు ప్రకటించుకుంటూ పోవడం చూస్తున్నాము. ఓవరాల్గా అటు ఏడీఐజీ ప్యాక్లో ఈ స్టాక్ బాగుంది అని మనం చెప్పడానికి ఏది లేదు. ఉన్న వాటిలో కొంచెం బెటర్గా ఉందంటే రిలయన్స్ క్యాపిటల్ అని చెప్పొచ్చు. అయితే రీసెంట్ ఫాల్ చూసుకుంటే మరి దారుణంగా, అంటే ఒక జస్ట్ ఒక ఫ్యూ డేస్ బ్యాక్, అంటే ఒక 15-20 రోజుల క్రితము ఇవన్నీ కూడా 200 రూపీస్ పైన చూసాము. మరోవైపు గత కొన్ని నెలలుగా ఎరిక్సన్ తమ బకాయి చెల్లింపులు చేయాలని సుప్రీంకోర్టు ద్వారా ఆర్కామ్పై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తోంది. అయితే ఆర్కామ్ ఆస్తుల విక్రయానికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ వారం అడా గ్రూప్ స్టాక్ పేకమేడలో కూలిపోయాయి. రిలయన్స్ నిప్పన్ మాత్రం గత 5 రోజుల్లో 15% కోలుకోవడం అడా గ్రూప్కు కొంత ఊరటగా చెప్పొచ్చు. అయితే రిలయన్స్ ఇన్ఫ్రా, రిలయన్స్ పవర్, ఆర్కామ్ల షేర్లు మాత్రం దాదాపు 55% నష్టపోయి ఇన్వెస్టర్లను నట్టేట ముంచాయి.
అలాగే రిలయన్స్ హోమ్, రిలయన్స్ క్యాపిటల్, రిలయన్స్ నావల్స్ కూడా 30% పైగా నష్టపోయాయి. వీళ్ళకి ఇది కాకుండా వేరే మంచి స్ట్రాంగ్ ఏదైనా స్ట్రాంగ్ కంపెనీ ఉండి బిజినెస్ పరంగా అక్కడ మంచి ప్రాఫిట్స్ ఉన్నాయంటే ఒక కంపెనీలో కాదు ఏ కంపెనీ కూడా వీళ్ళకి స్ట్రాంగ్ బిజినెస్ అనేది లేకుండా ప్రతి ఒక్క దాంట్లో కూడా నష్టాలు రావడం చూస్తున్నాం. కాబట్టి ఇప్పట్లో నేను కూడా అనిల్ అంబానీకి చెందిన కంపెనీస్ పెద్దగా పెరుగుతాయి అనుకోను. ఏదైనా మిరాకిల్ లాంటిది జరగాల్సిందే తప్ప ఏ స్టాక్ కూడా ఏడీఐజీ ప్యాక్లో మనకి అటువంటి పారామీటర్స్కి సరిపడే అంటే ఆ పారామీటర్స్కి అనుకూలంగా ఉన్న స్టాక్ ఏది లేదు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ ఏడీఐజీ ప్యాక్ని చాలా వరకు రీసెంట్గా ఎవరన్నా బై చేస్తున్నా కూడా వాళ్ళ రేటు దగ్గరికి వస్తే అమ్మేసుకోమని చెప్తాను. ఇవి మరింత వీక్ అయ్యే అవకాశాలే కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ మార్కెట్స్ స్టడీగా ఉన్నప్పటికీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో బయింగ్ లేని కారణంగా ఈ స్టాక్స్ కు దూరంగా ఉండడమే బెటర్ అంటున్నారు నిపుణులు. బిజినెస్ వీకెండ్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్. డిసెంబర్ 31తో ముగిసిన 3వ త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ భారీ నష్టాన్ని చవిచూసింది. జేఎల్ఆర్ ఆర్థిక కష్టాలు కంపెనీ లాభదాయకతను దెబ్బతీయడంతో టాటా మోటార్స్ 26,961 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. కంపెనీ చరిత్రలో ఒక త్రైమాసికంలో ఇంత భారీ నష్టం ప్రకటించడం ఇదే తొలిసారి. అయితే టాటా మోటార్స్ ఆదాయం మాత్రం 4.36% వృద్ధితో 77,583 కోట్ల రూపాయలకు చేరింది. దీంతో శుక్రవారం ట్రేడింగ్ లో టాటా మోటార్స్ షేర్ భారీగా పతనమైంది. 6వ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. కొత్త గవర్నర్ శక్తికాంత దాస్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు తొలి ద్వైమాసిక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక వడ్డీ రేట్లను 0.5% తగ్గిస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో రెపో రేటు 6.50% నుంచి 6.25%, రివర్స్ రెపో 6.25% నుంచి 6% తగ్గాయి. ఇక బ్యాంక్ రేట్ కూడా 6.75% నుంచి 6.5% దిగివచ్చాయి. The MPC noted that global growth is slowing down across key advanced economies and in some major emerging market economies as well. World trade is also losing momentum. While international commodity prices, especially of crude, have recovered from their December lows, they remain soft. In consonance, inflation has edged down in major advanced economies and many emerging market economies. Global financial markets have regained poise from heightened turbulence in December, with equity markets pairing earlier losses, bond yields easing in the emerging market economies, and emerging market economy currencies appreciating, aided by a weaker US dollar. As regards domestic macroeconomic developments, the MPC noted that the CSO has placed India's real GDP growth at 7.2% in 2018-19, with gross fixed capital formation accelerating, but consumption expenditure moderating and net exports improving. More recent high-frequency indicators point to investment demand losing some pace in the third quarter of 2018-19, while credit flows to industry remain muted. సిమెంట్ ధరలు బగ్గుమన్నాయి. దక్షిణాదిలో డిమాండ్ పెరగడంతో వివిధ సిమెంట్ కంపెనీలు 50 కేజీల బస్తాపై ధరను 40 నుంచి 60 రూపాయలు పెంచాయి. సిమెంట్ ధరలు పెంచిన కంపెనీల్లో అల్ట్రాటెక్, ఇండియా సిమెంట్స్, ఓరియంట్ సిమెంట్స్, సాగర్ సిమెంట్స్, ఎన్సీఎల్ ఇండస్ట్రీస్, ర్యామ్కో సిమెంట్స్, కేశవరామ్ ఇండస్ట్రీస్, పలు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. ధరల పెంపు తర్వాత తెలంగాణలో 50 కేజీల సిమెంట్ బస్తా ధర 290 నుంచి 320 రూపాయలుగా ఉంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న క్రెడాయ్ 7th ప్రాపర్టీ షో వచ్చే వారం ప్రారంభం కానుంది. ఈ నెల 15 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్ లో ఈ ప్రాపర్టీ షో జరగనుంది. B2B థీమ్ తో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాపర్టీ షోలో నిర్మాణ సంస్థలు, మెటీరియల్ వెండర్స్, బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సర్వీసులు అన్ని ఒకే వేదిక మీదకు రానున్నాయి. దాదాపు 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు కానున్న ఈ ప్రాపర్టీ షోలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా విల్లాస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్ లేఅవుట్స్ కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. మా ఈ క్రెడాయ్ హైదరాబాద్ ప్రాపర్టీ షో ఫిబ్రవరి 15, 16, 17 నా ఏదైతే మేము హైటెక్స్లో ఆర్గనైజ్ చేస్తున్నామో దాంట్లో మళ్ళీ మనము ప్రీవియస్ ఏదైతే 7 టైమ్స్ ఏదైతే ఆర్గనైజ్ చేసామో దానికన్నా ఇంకో కొంచెం భిన్నంగా దాన్ని ఇంప్రూవ్ చేస్తూ ఈసారి మనము నాట్ ఓన్లీ ఈ మన హైదరాబాద్ ఇష్యూస్ను అడ్రస్ చేస్తూ సెమినార్స్, వర్క్షాప్స్ ఆర్గనైజ్ చేయడమే కాకుండా మరి బిజినెస్ టు బిజినెస్, మ్యానుఫ్యాక్చరర్ టు డెవలపర్స్,
అండ్ కన్సల్టెంట్స్ డెవలపర్స్ బీటూబీ కూడా మేము దీంట్లో ఇన్వాల్వ్ చేసి దాని మీద వర్క్ చేయాలని చెప్పేసి డిసైడ్ చేశాము. మరి మీకు మొత్తం తెలుసు, హైదరాబాద్లో ఈరోజు మన రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ చాలా అభివృద్ధి చెంది శరవేగంగా ముందుకెళ్తుంది. కాబట్టి మన ఈ క్రెడై ప్రాపర్టీస్ వచ్చేసి మీకు నచ్చిన ప్రాపర్టీ చూసుకొని మీ బడ్జెట్లో మీరు ప్రాపర్టీ తీసుకోవచ్చు అండ్ రీజనబుల్ కాస్ట్లో కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆన్ బిహాఫ్ అవర్ క్రెడై హైదరాబాద్ దీన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఈసారి ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే మనం రెరా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాపర్టీ షో. ఈ ఫస్ట్ ప్రాపర్టీ షోలో ప్రతి ఒక్కరూ రెరా రిజిస్ట్రేషన్స్ చేసుకొని అందరికంటే ట్రాన్స్పరెన్సీ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీస్ అన్ని అక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. పబ్లిక్ చాలా కన్వీనియంట్గా ఉంటుంది, ఎవరికి ఎలాంటి ఇది లేకుండా క్రెడై మీద ఉండే విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏం జరగకుండా ఈసారి ఈ ప్రాపర్టీస్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 10 lakhs టు దాదాపు 2 crores 3 crores వరకు విల్లాస్ ఉంటాయి. 10 lakhs ప్రాపర్టీస్ కూడా ఇప్పటికీ అవైలబుల్ ఉన్నాయి మీకు. సో ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని ఈసారి సక్సెస్ఫుల్గా మళ్ళీ క్రెడై ప్రాపర్టీస్లో మీ ప్రాపర్టీ సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాల్సిందిగా నేను క్రెడై నుంచి నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా. క్రెడై ప్రాపర్టీ షో కంపేర్ టు అదర్స్ చాలా యూనిక్గా ఉంటుంది. ఇక్కడ కేవలం ప్రాపర్టీ ఎగ్జిబిషనే కాకుండా చాలా రియల్ ఎస్టేట్కి సంబంధించిన సబ్జెక్ట్స్ మీద, మన సిటీకి సంబంధించిన ఎన్నో విషయాల పైన, లా అండ్ ఆర్డర్ పైన, తర్వాత ఈసారి ముఖ్యంగా హెరిటేజ్ పైన కూడా మేము లైవ్ డిస్కషన్స్ కండక్ట్ చేయబోతున్నాము. ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో కేవలం బిజినెస్ యాంగిల్లోనే చూడకుండా ఓవరాల్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంప్లిమెంట్ ది సొసైటీ అట్ లార్జ్ అనే దృక్పథంతో చూస్తున్నాము. ప్రతి సంవత్సరంలాగా ఈసారి కూడా దాదాపు 50 నుంచి 60 వేల మంది విజిటర్స్ వస్తారు. మీ అందరినీ మేము ప్రాపర్టీ షోకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ సిటీలో ఉన్న మంచి మంచి బ్రాండ్స్ అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. చాలా పెద్ద స్టాల్స్ అన్నీ, సో మార్కెట్ కూడా చాలా బాగుంది. అందుకని అక్కడ ఇక్కడ తిరిగి వెతికి కొనుక్కునే బదులు అందరూ ఒకటే దగ్గరికి వస్తారు. వీళ్ళందరికీ కాంపిటీషన్లో మంచి ఆఫర్స్ ఇస్తున్నారు, కస్టమర్స్కి చాలా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది హైదరాబాద్ ఇప్పుడు ఇంటర్నేషనల్ సిటీ అయిపోతుంది. ఎంతో ప్రోగ్రెస్ ఉంది, స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఉంది, సో మెనీ స్కీమ్స్, రూరల్ స్కీమ్స్ కానీ అర్బన్ స్కీమ్స్ కానీ, దట్ మీన్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ. ఈసారి మిస్ అయితే మటుకు నాకు అనిపిస్తుంది మనం ఎప్పుడు మళ్ళీ ప్రాపర్టీని గ్రాబ్ చేయలేమో. కంపల్సరీ దిస్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు క్యాప్చర్. ఇల్లు కొనాలి అని కోరిక ఉన్న వాళ్ళు ఈ సంవత్సరమే మా ప్రాపర్టీ షోకి వచ్చి ఉన్న ప్రాపర్టీ చూసుకొని మీకు నచ్చిన చోట నచ్చిన విల్లా కానీ ఫ్లాట్ కానీ కొనుక్కోండి. దానికోసం మీకు అందుబాటు లోపల అందరు బ్రాంకర్స్ని మాతో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఆన్ ది స్పాట్ మీకు డిసిషన్ తీసుకోవడానికి లోన్ అప్రూవల్స్ కానీ అవకాశం అక్కడ ఉంటుంది. సో క్రెడై హైదరాబాద్ నుంచి మీరందరు తప్పకుండా రావాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇవి బులెటిన్ విశేషాలు, మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ 5.